చిరుతాగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అడుగుపెట్టి మగధీరతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు రామ్ చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నారు చిన్నప్పటి స్నేహితురాలైన ఉపాసనను ప్రేమించి తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు ఉపాసన ప్రముఖ వ్యాపారవేత్త అపోలో హాస్పిటల్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ రెడ్డి మనవరాలు ఉపాసన తల్లిదండ్రులు శోభా కామినేని అనిల్ కామినేని ఉపాసనకి నలుగురు అక్కా చెల్లెళ్ళు వీరిలో ఉపాసన రెండవ వారు ఉపాసన కామినేని చిన్న వయసులోనే వ్యాపార సామ్రాజ్య సంగతులు నేర్చుకున్నారు ఏళ్ళకే యు ఎక్సైజ్ సేవా సంస్థ నెలకొల్పి పాత పుస్తకాలను సేకరించి పేద పిల్లలకు అందించేవారు అంతేకాదు వాళ్ళు అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులకు అపోలా హెల్ప్ సిటీతో చికిత్స చేయించి వారు ఆమె లండన్లో రిజల్ట్స్ కాలేజీ నుంచి డిగ్రీ పాట అంటుకున్నారు పాతికేలకే ఒత్తిడితో కూడిన బాధ్యతలు తీసుకున్నారు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ హాస్పిటల్ గ్రూప్ లో మూడవ స్థానంలో ఉన్న అపోలో హాస్పిటల్ కి సంబంధించిన మేనేజ్మెంట్ పనులు ఉపాసన దగ్గరుండి చూసుకుంటారు ప్రస్తుతం అపోలో చారిటీ వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నారు పేపర్లు పుస్తకాలు చదవడమే కాకుండా బి పాజిటివ్ హెల్ప్ మ్యాగజైన్ కు ఎడిటర్గా కూడా ఉన్నారు ఇన్ని పనులు విజయవంతంగా నిర్వహిస్తూనే కొనుదెలింట కోడలుగా కుటుంబ సభ్యురాలుగా మనసులను గెలుచుకున్నారు ఇక వివరాల్లోకి వెళ్తే అనంత అంబానీ మరియు రాధిక మర్చెంట్ల వివాహం దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ నుండి కొంతమంది పెద్ద తారలు ఒక చోట చేరిన గొప్ప వేదిక సాంప్రదాయ దుస్తుల నుండి హృదయపూర్వక పరస్పర చర్యల వరకు ఈ వేదిక భారతీయ వివాహ వైభవ మరియు గాంభీర్యానికి నిజమైన నిదర్శనం ముంబైలో జియో వరల్డ్ డ్రైవ్లో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరై గ్లామరస్తో పాటు సంబరాన్ని సృష్టించారు ఆర్ఆర్ స్టార్ రామ్ తన భార్య ఉపాసన కామినేని కలిసి వచ్చారు ఇద్దరు సొగసైన సాంప్రదాయ దుస్తులు ధరించారు రామ్ చరణ్ బ్లాక్ సూట్ మరియు గ్లాసులతో జత చేసిన క్లాసికల్ వైట్ దుస్తులు ఎంచుకున్నాడు ఉపాసన పోస్టెల్ కరల్ ఎసెటిల్తో అబ్బులు పరిచింది ఈ జత ఫోటోగ్రాఫ్లకు పోజులు ఇచ్చారు అయితే ఉపాసన గారు పద్ధతిగా ఒక బ్లూ కలర్ శారీతో చైన్ లాగర్తో వచ్చిన విషయం తెలిసిందే అయితే వాటిపై కొంతమంది కామెంట్ చేశారంటూ లవ్ లవ్వారంటూ ఆమె ఎవరో తెలియని వ్యక్తిగా తిల్లారంటూ కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి